నమస్కారం. నిన్న మనం బయట ఉండే ఇన్ఫర్మేషన్ లోపలికి చేరేప్పుడు ఎలాగ డిస్ట్రాక్ట్ అవుతుంది, ఎన్ని విధాలుగా డిస్ట్రాక్ట్ అవుతుంది అంటే ఒక విధంగా కనబడుతుంటుంది కానీ మనకి ఇంకో రకంగా అర్థమవుతుంటుంది, ఒక రకంగా ఉంటుంది అది కానీ ఇంకో రకంగా అర్థమవుతుంది. సో ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ విజువల్వి చూసాం. సో దీన్ని బట్టి ఏం తెలుసుకున్నామంటే, నువ్వు ఏదైతే అర్థం చేసుకున్నావో అదంతా నిజం కాదు. అలాగే నువ్వు మనుషుల గురించి, పరిస్థితుల గురించి, చుట్టుపక్కల ఉండే విషయాల గురించి థాట్ రూపంలో ఒక కంక్లూజన్కి వస్తావు. ఈ కంక్లూజన్ ఏమంటామంటే పర్సెప్షన్ అంటాం, ఆర్ జడ్జిమెంటింగ్ అంటాం. ఇది అట్రిబ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఎలా జరుగుతుంటుంది, ఇలా జడ్జిమెంట్ చేస్తుంటావు నువ్వు. ఇక్కడ జడ్జిమెంట్ అంటే మళ్ళా అదేదో న్యాయ నిర్ణేత లాగా న్యాయం తీర్పు తీర్చటం అని అనుకోవద్దు. ఏదైతే ఒక విషయం గురించి, ఒక సంఘటన గురించి నువ్వు కంక్లూజన్ తీసుకుంటావో ఆ కంక్లూజన్ జడ్జిమెంట్ అన్నమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పర్సనల్ పర్సెప్షన్, పర్సన్ పర్సెప్షన్, మనిషి ఎలాగ చుట్టుపక్కల ఉండే ప్రపంచాన్ని ఉన్న విషయాల్ని, ప్రపంచంలో చుట్టుపక్కల కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి, తన జ్ఞానేంద్రియాలతో స్వీకరించిన సమాచారాన్ని మొత్తం అంతా ఎలా క్రోడీకరించుకుంటాడు, ఎలా దాచుకుంటాడు, ఎలా ప్రాసెస్ చేస్తాడు, ఇదంతా ఏంటంటే పర్సెప్షన్ అంటాం. ఈ పర్సెప్షన్ ఫైనల్గా మనకు వచ్చే థాట్ ఉంటుంది కదా, కంక్లూజన్, ఆ థాట్ ఏదైతే ఉందో అది జడ్జిమెంట్ అంటాం. జనరల్గా మనం చుట్టుపక్కల ప్రపంచంలో అన్ని విషయాల్ని మనం జడ్జి చేస్తుంటాం కదా. అదంటే ఏం చేస్తామంటే, వెన్ ఇండివిజువల్స్ అబ్జర్వ్ బిహేవియర్ దే అటెంప్ట్ టు డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్లీ కాజ్డ్. ఒక ఏదో ప్రవర్తన జరిగింది, ఒక ఉంది, ఇది వాడి బుద్ధి ఎలాంటిదా, అందుకోసం అలా చేశాడా, లేకపోతే ఆ పరిస్థితి ప్రభావంగా అలా చేశాడా అనేది గురించి ఆలోచిస్తుంటాం. ఇక్కడ చాలా విషయాలు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా చూస్తున్నప్పుడు హీరో గారు దొంగతనం చేశారనుకోండి, మనకి దొంగతనంలా అనిపించదు. అదే విలన్ దొంగతనం చేశారనుకో, నీచ నికృష్టుడి కింద తిట్టుకుంటామండి. అదే హీరో గారు హీరోయిన్ వెంట వెంటపడుతూ ఏడిపిస్తూ పాడుతూ ఉన్నాడు అనుకోండి, అది తప్పులా కనబడదు. అదే విలన్ వెంటబడ్డాడు అనుకోండి, చచ్చినోడని తిట్టుకుంటాం. అదే విలన్ గారు నలుగురిని చంపాడు అనుకోండి, నీకు క్రూరత్వంగాను మర్డర్లా కనబడుతుంది. అదే హీరో గారు చంపారనుకో, ధీరోదాత్తము వీరత్వంలా కనబడుతుంది. ఏంటి తేడా? ఏంటంటే నువ్వు అట్రిబ్యూట్ చేస్తావు, జడ్జిమెంట్ అట్రిబ్యూట్ చేస్తుంటావన్నమాట. అంటే అది వాడి మనిషి ఎలాంటి వాడు కాబట్టి చేశాడు, లేదు పరిస్థితుల ప్రభావంగా అలా చేశాడు. నువ్వు ఆల్రెడీ వీడు హీరో అనుకుంటున్నావు కాబట్టి వాడు పరిస్థితుల ప్రభావంగా చేస్తాడు, వీడి విలన్ అనుకుంటున్నావు కాబట్టి వాడి స్వభావరీత్యా చేడు కాబట్టి వీడు ఇలా చేశాడు. సో మనం ఇలా, ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అలాగే సపోజ్ ఓ ఫోటో ఉంది, డీర్ని టైగరు చంపి తింటుంది అనుకోండి, అయ్యో అయ్యో అనిపిస్తుంది, అయ్యో పాపం, అది ఫుడ్ తింటున్న ఫీలింగ్ ఉండదు మనకి. సో ఇది పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ ఎన్ని రకాలుగా చేస్తుంటాం ఏంటి అనేది ఇప్పుడు. సో ముందు పరిశీలన అంటే అబ్జర్వేషన్, పరిశీలించడం అంటే ఒక విషయాన్ని, ఒక మనిషిని, ఒక థాట్ని, జరుగుతున్న విషయాన్ని ఏదైనా ఒకటి మనం పరిశీలించడం, అబ్జర్వేషను. అది బుర్రలో ఒక డేటా లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకోవటం. సో ఈ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడంలో ఫస్ట్ స్టేజ్ ఏమిటో మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదేమో కదా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఐఈఎస్ కింద సెపరేట్ అయిపోయి వాటి నుంచి లెక్కలు వేసుకొని ఆ లెక్కల నుండి ఒక రిజల్టెంట్ ఇంటెన్సిటీ వస్తుంది. ఆ ఇంటెన్సిటీ బట్టి మన థాట్ కానీ లేదా మన ప్రవర్తన కానీ మన కంక్లూజన్ కానీ ఆధారపడుతుంది. అది ఇంటర్ప్రిటేషన్. తర్వాత అట్రిబ్యూషన్ ఆఫ్ కాజ్, అంటే ఫైనల్గా నువ్వు థాట్లో ఏం కంక్లూజన్ చేసావు అది అట్రిబ్యూషన్ ఆఫ్ కాజ్ అనమాట. సో ఇండివిజువల్ బిహేవియర్ ఒకటి నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే దాన్ని జనరల్గా మూడు డైరెక్షన్లో కంక్లూజన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి అంటే ఫస్ట్ డిస్టింక్టివ్నెస్. డిస్టింక్టివ్నెస్ అంటే డస్ దిస్ పర్సన్ బిహేవ్ ఇన్ దిస్ మేనర్ ఇన్ అదర్ సిచ్యువేషన్ అనే క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. అంటే ఈ మనిషి ఇంకో సిచ్యువేషన్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తాడా, ఇంకో సిచ్యువేషన్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తాడా. ఇలాగా నీవు అందాజాగా రెండు మూడు రకాల సిచ్యువేషన్లో వాడిని సూపర్ ఇంపోజ్ అయినా చేసుకుంటావు ఇమాజినేషన్లో, లేదా గతంలో వాడికి నీకున్న పరిచయం బట్టి ఎన్ని రకాల సిచ్యువేషన్లు సిమిలారిటీగా ఉన్నాయో, అందరి సిచ్యువేషన్లో వీడు ఎలా ప్రవర్తించాడో కంక్లూషన్కి వస్తావు. దీన్ని డిస్టింక్టివ్నెస్ అంటారు. ఈ డిస్టింక్టివ్నెస్ చాలా ఎక్కువగా కనబడింది అనుకో నీకు, అప్పుడు ఏమంటావంటే ఆ ఎక్స్టర్నల్ కారణాల వల్ల, అంటే బాహ్య కారణాల వల్ల వాడు అలా ప్రవర్తించాడు అంటావు. అదే సపోజ్ డిస్టింక్టివ్నెస్ లోగా తక్కువగా కనిపించింది అనుకో, అప్పుడేమంటావు మనిషి ఎలాంటి వాడండి, ఆ మనిషి ప్రవర్తన పర్సనాలిటీ ఎలాంటిది అంటావు.
అది రెండోది ఏంటంటే కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే డస్ అదర్ పర్సన్ బిహేవ్ ఇన్ ద సేమ్ మేనర్. ఇప్పుడు ఇంకో పర్సన్ పెట్టుకుంటావు పక్కన, ఇంకో పర్సన్ సపోజు ఇదే సిచ్యువేషన్లో ఉంటే ఇలాగే ప్రవర్తిస్తాడా, ఇలాగే ప్రవర్తిస్తాడు అని ఫీల్ అయ్యావనుకో అంటే హై లెవెల్ అనమాట. లేదు ఇలా ప్రవర్తించే అవకాశం లేదని ఫీల్ అయ్యావనుకో లో లెవెల్ అనమాట. ఇక్కడ నువ్వు ఆల్రెడీ నీ ఇమాజినేషన్లో కొన్ని క్యారెక్టర్స్ పెట్టుకుంటావు, ఆ పర్సనాలిటీలు ఆ పర్సనాలిటీతో పోల్చుకుంటావు. సపోజ్ కాన్సియస్నెస్ హైగా కనబడింది అనుకోండి ఎక్కువగా, అప్పుడేమంటావు బాహ్య కారణాల వల్ల అలా చేశాడు, ఎక్స్టర్నల్ కారణాల వల్ల చేశాడు. అదే లోగా కనబడితే ఏమంటావు, ఆ ఇంటర్నల్ కారణాల వల్ల అలా చేశాడండి, మనిషి అలాంటి వాడండి అంటావు. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే కాన్సిస్టెన్సీ. కాన్సిస్టెన్సీ అంటే డస్ దిస్ పర్సన్ బిహేవ్ ఇన్ ద సేమ్ మేనర్ అట్ అదర్ టైమ్స్. ఎప్పుడు ఇంతేనా వీడు, ఏ టైంలో అయినా సరే డిస్టింక్ట్నెస్ ఏమో డిఫరెంట్ సిచ్యువేషన్లో తీసుకుంటావు, ఇక్కడేమో డిఫరెంట్ టైమింగ్లో తీసుకుంటావు. సిచ్యువేషన్ సేమ్ ఉండదు కానీ డిఫరెంట్ టైమింగ్స్లో. సో డిఫరెంట్ టైమింగ్స్లో వీడు ఇలాగే ఉంది ప్రవర్తన, ఇది హైగా ఉంది కాన్సిస్టెన్సీ. అయితే వాడు మనిషి అలాంటి వాడు, మనిషి తత్వం అలాంటిది, వాడి టెండెన్సీ అలాంటిది అని ఆలోచిస్తావు. లేదా అది లోగా కాన్సిస్టెన్సీ నీకు లోగా కనబడుతుంది ఏమంటావు అంటే బాహ్య కారణాల వల్ల వాడు మంచివాడు అండి, పాప ఆ టైంలో అలా ఎందుకు చేశాడు, ఇలా ఉంటుందన్నమాట. సో మనం జనరల్గా ఒక మనిషి యొక్క ప్రవర్తన ఏదైతే మనం అర్థం చేసేసుకుందాం అనుకుంటామో, ఫస్ట్ డిస్టింక్ట్నెస్ కానీ కాన్షియస్నెస్ కానీ లేదా కాన్సిస్టెన్సీ ద్వారా జరుగుతుంటుంది. చూద్దాం. అవే కాకుండా ఇంకా నాలుగు రకాల అట్రిబ్యూషన్స్ ఉంటాయి. అంటే వాడు జడ్జ్మెంట్ అనమాట, మనం కంక్లూజన్ చేయడం, వీడి ప్రవర్తన ఇందువల్ల ఇలా చేశాడు అని చెప్పడం. దాంట్లో ఏంటంటే కంట్రాస్ట్ ఎఫెక్ట్. ఇది ఇంచుమించు రెండో రకం, ఇందాక చెప్పిన రెండో రకం లాంటిదే. ఇక్కడ కంపారిజన్ చేస్తావు, బట్ కంపారిజన్లో ఒక స్టాండర్డ్ కాదు, ఒక స్టాండర్డ్ మనిషి కాదు నువ్వు చూసుకునేది. నీకు రీసెంట్గా ఇలాంటి అనుభవంలో ఏ మనిషి అయితే ఎదురయ్యాడో ఆ మనిషి యొక్క ప్రవర్తనతో ఇప్పుడున్న మనిషిని అబ్జర్వ్ కంపేర్ చేస్తాం అనమాట. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ బై కంపారిజన్ విత్ ద అదర్ పీపుల్ రీసెంట్లీ ఎన్కౌంటర్డ్ విత్ ర్యాంక్ హై ఆర్ లో ఆన్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇదే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న నీకు గతంలో ఎంత దగ్గరలో, పాస్ట్లో ఎంత దగ్గరలో ఎవడైతే ఎలా ప్రవర్తించాడో వాడితో పోలుస్తావు. వాడు హై ర్యాంక్ అయి ఉండొచ్చు, లో ర్యాంక్ అయి ఉండొచ్చు వీడికంటే పొజిషన్లో, బట్ ఆ ప్రవర్తనతో ఈ ప్రవర్తన సిమిలారిటీని చేసి దాన్ని బట్టి వాడు ఎక్స్టర్నల్ హైగా కనబడితే ఎక్స్టర్నల్ అంటావు, అంటే బాహ్య కారణాల ద్వారా అలా ప్రవర్తించడం, లోగా కనబడితే లేదు వాడు మనిషి స్వభావం అది అంటావు. అలాగే ప్రొజెక్షన్. ఇక్కడ ప్రొజెక్షన్ ఏంటంటే అట్రిబ్యూటింగ్ వన్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ టు ద అదర్ పీపుల్. నేను ఆ పొజిషన్లో ఉంటేనా అలా చేయనండి, నేను ఆ పొజిషన్లో ఉంటే ఇలా నిర్ణయం తీసుకోనండి. ఇది అంటే ఇది కంపారిజన్లో వచ్చి వచ్చిందన్నమాట. ఏంటంటే ఇక్కడ నువ్వు ఇంకో పర్సన్తో వాడి ప్రవర్తన అబ్జర్వ్ చేసుకుంటావు కదా, ఆ ఇంకో పర్సన్ ఎవరో కాదు, నువ్వే స్టాండర్డ్. సో ఈ స్థితిలో నువ్వైతే ఎలా ప్రవర్తిస్తావు, నిజంగా ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు లేదా ఆ సిచ్యువేషన్ వస్తేనే తెలుస్తుంది. బట్ కానీ ఇమాజినేషన్లో నీకు ఐసెంటరే పనిచేస్తుంటుంది, సో దేర్ఫోర్ చక్కగానే ఉంటుంది నిర్ణయాలు. బట్ కానీ రియల్ సిచ్యువేషన్లో నీ ఈ సెంటర్ ఎస్ సెంటర్ పనిచేస్తుంటుంది, అప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్టీరియోటైపింగ్ ఏంటంటే ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తాను ఆల్రెడీ, ఈ పర్సన్ బలాని వాడు కాబట్టి వీడు ఇలా ఉంటాడు, ఒక గ్రూప్గా ఐడెంటిఫై చేస్తాం. గ్రూప్ అంటే ఇక్కడ నెసెసిటీగా ఒక జాతికి చెందినవాడు, క్యాస్ట్కి చెందినవాడు, ఓ మతానికి చెందినవాడు, ఓ దేశానికి చెందినవాడు అని తీసుకోకల. నువ్వు సైకలాజికల్గా గ్రూపింగ్ కూడా తీసుకోవచ్చు. సైకలాజికల్ గ్రూపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అత్త అనగానే స్టీరియోటైపింగ్, సూర్యకాంతం అర్థమైందా. లేదా నాలుగు సినిమాల్లో కోడలు బాధ పెడుతున్న అత్తగారు మామగారిని బాధ పెడుతున్న కోడలు కనబడంగానే నీకు మైండ్లో కోడలను కానీ ఒక స్టీరియో టైపింగ్ ఫామ్ అవుతుంది. అలాగే మొగుడు ఒక స్టీరియో టైపింగ్, పెళ్ళం ఒక స్టీరియో టైపింగ్, ఇలాగా పిల్లలు ప్రతి క్యారెక్టర్ ఒక స్టీరియో టైపింగ్, తాతగారు ఒక స్టీరియో టైపు, ఇలా నీ ఫ్రెండ్ ఒక స్టీరియో టైపు, ఇలా ఏ ఒక స్టీరియో టైప్ నీ మైండ్లో ఒకటి ఫామ్ అయి ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్తో పోల్చి చూస్తామన్నమాట, దీన్ని స్టీరియో టైపింగ్ అంటారు. దాంతో పోల్చి నీ పోలిక ఎక్కువగా కనబడింది అనుకో, నువ్వు కన్ఫర్మ్ చేసేస్తావు అన్నమాట వీడు ఇండివిజువల్ పడి సత్వమే అలాంటిది, మనిషి అలాంటి వాడని. లేకపోతే దాంతో పోలి కనబడలేదనుకో, అప్పుడు నువ్వేమంటో బాహ్య కారణాల వల్ల అలా చేశాడు, అదర్వైజ్ అలా చేయండి అంటావు. నెక్స్ట్ ఫైనల్గా హ్యాలో ఎఫెక్ట్. ఇది చాలా డేంజరు, తొందరపాటుగా అందరం చేస్తూనే ఉంటాం. ఇది ఇదేమిటంటే జడ్జింగ్ అండ్ సింగిల్ క్యారెక్టరిస్టిక్. ఒక్క లక్షణం, ఒక ప్రవర్తన, ఏదో ఒక సిచ్యువేషన్ ఒకటి చూసి ఇంకా వాడిని మొత్తం వాడి ఇది అని చెప్పి వాడిని ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. సో ఇలాగా
రకరకాల కారణాలుగా మనం తీసుకుంటూ ఉంటాం కంక్లూజన్స్, ప్రతి వాళ్ళ మీద జడ్జిమెంట్స్ పాస్ చేస్తుంటాం. ఈ జడ్జిమెంట్స్ అన్నీ ఇంచుమించు 99.99% అంతా వాస్తవానికి అతి దూరంగానే ఉంటాయి, దగ్గరగా ఉండవు. ముందు ఈ వాస్తవాన్ని గ్రహించగలగాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే ఇక్కడ కూడా మనం ఒకసారి ఇంతవరకు ఎవరెవరికి ఎవరెవరి మీద జడ్జిమెంట్స్ ఏం కామెంట్ చేసాం, ఇంతవరకు గత లైఫ్లో మన ఎక్సిడెంట్లో విన్న దాన్ని బట్టి ఎవరెవరి మీద ఏ జడ్జిమెంట్స్ కామెంట్ చేసాం, అది ఏ ప్రొజెక్షన్లో చేసాం, మన మనసుతో కాసేపు ఆలోచించుకోవచ్చు. మనం ఎలాగో ఆలోచిస్తుంటాం, ఎప్పుడు చూసినా ఏంటంటే ఇంతకుముందు పాస్ట్లోనో ఫ్యూచర్లోనే ఉంటుంది, ప్రజెంట్లో మనం కలిపే చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడు చూసినా ప్రజెంట్లో ఉండవు. బట్ ప్రజెంట్ విత్తనంలో పనిచేస్తుంటుంది, గడిచిపోతే పాస్ట్కి లేదా ఫ్యూచర్కి. సో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ప్రజెంట్లో నీ దాని మీద ఆధారపడుతుంటుంది. సో ఫ్యూచర్కి ఇది విత్తనం. అలాగే పాస్ట్ టెన్స్లో జరగబోయే దాని గురించి ఎంత నువ్వు ఆలోచిస్తావు పాస్ట్ అయిపోయిన తర్వాత అనేదాన్ని కూడా ఇదే విత్తనం ఓ రకంగా, ఎందుకంటే ఇది దాటిపోయిన తర్వాత ఇది పాస్ట్ కదా. సో ఆలోచిస్తున్నప్పుడు జనరల్గా దీన్ని ఏమంటా వ్యాండికేటింగ్ అంటారు ఇంగ్లీష్లో. వ్యాండికేటింగ్ అంటే మన మనసులో ఇంకా సిచ్యువేషన్ నడుస్తూనే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు మీరు అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్లో పెట్ట మీరు దొరపడి మీ అబ్జర్వర్ ఉంటాడు కదా, మీ మనసులో చెప్పాను కదా మన్ని మాన్నే అబ్జర్వ్ చేసే ఒక ఎంటిటీ ఉంది మనలో అని, ఆ ఎంటిటీ ఏదైతే ఉందో దాన్ని ట్రిగర్ చేయండి. అది అబ్జర్వ్ చేయడం మొదలెట్టిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ తీసుకున్న కారణాలు ఉన్నాయి కదా, ఓహో ఇలా ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఇలా అనుకున్నానా, మనిషి స్వభావం ఇలా అనుకున్నాను, అదే పరిస్థితుల ప్రకారం చేసాం అనుకున్నానా, ఇలా ఎవరి మీద ఏ జడ్జిమెంట్స్ పాస్ చేసామో ఆ జడ్జిమెంట్స్ ఒకసారి ఎగ్జామిన్ చేస్తే అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ క్లియర్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే జడ్జిమెంట్స్ నీ క్లియర్ అయిపోతుంటాయో దానికి సంబంధించిన మెమరీ కూడా ఖాళీ అయిపోతుంటుందన్నమాట, ఫ్లషింగ్ చేస్తున్నట్లాంటిది. అంటే మెమరీలో ఉండే పాస్ట్లన్స్ మొత్తంలో ఏవైతే ఉన్నాయో, మనకు సఫరింగ్ వచ్చే అనుభవాలు ఏమున్నాయో మొత్తం అవన్నీ ఫ్లష్ అవ్వాలంటే ఏంటంటే ఇది ఒకటే మార్గం. సో ఆలోచనలు అలా వస్తాయి మనకి, 2-4 గంటలు ఆలోచిస్తుంటాం మనం, నిద్రపోతున్నప్పుడు కళల రూపంలో ఆలోచిస్తుంటాం. సో అట్లీస్ట్ ఆలోచనని మన ఈ పార్ట్ యాడ్ చేయండి, మీరు అవుతున్న ఆలోచనకి ఓ జడ్జిమెంట్ కూడా చేయాలి. మొదట్లో కొంచెం తర్వాత అవ్వదు, తర్వాత నిమ్మదిగా అది యాడ్ అయిపోతుంది. యాడ్ అయినప్పుడు మీకు ఆలోచన వచ్చినప్పుడు వీడు కూడా రెడీ అయిపోతాడు, లోపల ఉండే అబ్జర్వర్ రెడీ అయిపోతుంది. We do not see things as they are, we see things as we are. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మనం ఏవి ఉన్నవి ఎలా ఉన్నాయో విషయాలు అలా చూడలేము, మనం ఎలా అనుకుంటున్నామో అలాగే చూడగలము. ఇది ఎప్పటికప్పుడు ఒక వేదమంత్రంలాగా మనసులో అనుకుంటూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మన అబ్జర్వర్ ఈ ఫ్రేమ్లో ఆలోచించడం మొదలెడతాడు. ఒకసారి అబ్జర్వర్ రెడీ అయిపోయాడంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది, వెంటనే క్లీన్ అయిపోతుంటాయి, నీ మైండ్ ఖాళీ అయిపోతుంది. అందుకని నీ యొక్క ఆలోచనలకి నువ్వే అబ్జర్వర్గా, ఇది మన మైండ్లో ఉన్న మనకిచ్చిన ఒక మంచి గిఫ్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకటో సెక్షన్ అని చెప్పాను కదా, దాన్ని రెండో సెక్షన్ B2B అబ్జర్వ్ చేయగలదు. మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అంటే అదంటే 2B స్ట్రెంగ్థన్ చేస్తున్నాం అనమాట. అంటే పరుగుడు పోటీలో పాల్గొనాలంటే జాగింగ్ చేయాలి, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి, మంచి ఆహారం తినాలి, అలాగా పరీక్ష రాయాలంటే చదవాలి, గుర్తుంచుకోవాలి, రాయాలి 4 సార్లు రాయాలి, రిహార్సల్ చేసుకోవాలి, చూసుకోవాలి, ఇంపార్టెంట్ టిక్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక పని సాధించాలంటే మనం ఎంతో ఎక్సర్సైజ్ చేస్తాం. అలాగే మన మైండ్ మీద మన పట్టు సాధించాలంటే ఖచ్చితంగా మనం అబ్జర్వర్ కింద ఉండాలి. మన లోపల ఉండే అబ్జర్వర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెక్షన్ని సెక్షన్ టూ అబ్జర్వ్ చేయగలదు, సెక్షన్ 2B సెక్షన్ 1 అబ్జర్వ్ చేయలేదు, అలాగే సెక్షన్ 2B సెక్షన్ 3 అబ్జర్వ్ చేయగలదు పారామెంటల్ సెంటర్, అలాగే సెక్షన్ 3 సెక్షన్ 4 అబ్జర్వ్ చేయగలదు. ఇది ఇంకా అక్కడికి తర్వాత వెళ్తాం. మనం ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్ చేస్తున్నామో అంటే 2B మనం వాడుతున్నాం అన్నమాట. సో బ్రెయిన్లో 2B నువ్వు వాడటం మొదలెడితే ఆటో 2B సెక్షన్ అంటే ఏదైతే మైండ్ బ్రెయిన్లో ఉండే ఏ న్యూరాన్స్ ఒక టిష్యూని 2B కనెక్ట్ అయ్యి అలైన్ అయిందో అది వాడటం మొదలెట్టామంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, మళ్ళీ రీజనరేట్ అవుతాయి, మళ్ళీ కొత్త సెల్స్ పుడతాయి, లేదా మిగతా చోట్ల అనవసరంగా అన్యాక్టివేట్గా ఉన్న సెల్స్ అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, న్యూరోజెన్సిస్ అంటారు. సో మెడికల్ టెర్మినాలజీలో అక్కడ మీకు ఆ టిష్యూ ఆ భాగం ఏర్పడుతుంది, ఆ భాగం డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే డెవలప్ అయిందో అది అబ్జర్వేషన్ ఇంకా చాలా బాగా చేస్తుంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేయకుండా పక్కన కూర్చోబెట్టానుకోండి మీరు రెండో చేయలేదు అని అవుతుంది. మీరు ఓ చేయికి కుడి చేయి అని ఎక్కువ పనులు చెప్పాము, అందుకని ఎడం చేయికి బతకం ఎక్కువైంది. కుడి చేతితో బరువుని ఎక్కువ ఎంత బరువైనా మోయగలవు, ఎడం చేతితో ఎక్కువ బరువు మోయలేవు. అలాగే కుడి చేతిలో బరువుని ఎక్కువసేపు తీసుకెళ్ళగలవు, బట్ ఎడం చేత ఎక్కువసేపు తీసుకెళ్ళలేవు. ఏంటి తేడా అంటే దానికి ఇలా ట్రైనింగ్ ఇచ్చావు, ఇది దీనికి బతకని నేర్పావు. అలాగే బుర్రలో మనం ఒక అబ్జర్వర్ కింద ఉండి మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది చేయకపోతే 2B అనేది ఏదో మినిమం వర్క్ చేస్తూ ఉంటుంది, అంతే మినిమం అందరిలో ఉంటుంది. ఎప్పుడైతే 2B ఆప్టిమం అయిందో 2B అబ్జర్వ్ చేస్తోంది
త్రీ అనే విషయం మనకి పర్సెప్షన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు త్రీ బీతో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం, త్రీతో అబ్జర్వ్ చేయ త్రీ సెక్షన్తో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం, అప్పుడు ఫోర్త్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో నువ్వు అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. ఈ అబ్జర్వేషన్ ప్రాసెస్ అనేది ఒకరోజు అయ్యేది కాదు, లైఫ్ లాంగ్ జరిగేది. ఎక్కడ దాకా వెళ్ళాలి? ఫోర్త్ సెక్షను, అంటే ట్రాన్స్జెంటల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ మొత్తానికి సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్, పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ అలైడ్ విత్ సోల్. అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం మొత్తం మైండ్ని అబ్జర్వ్ చేస్తుంది ఎవరు అనేది అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పటిదాకా దాన్ని తెలియదు, ఆ విషయం తెలియదు. సపోజ్ నీ వెనకాల ఓ పెద్ద పులి వచ్చి కూర్చుంది, నువ్వు ఇటు తిరుగున్నావు, నీకు తెలియదు అనుకో, పులి ఉన్న భయం నీకు ఉండదు. ఎందుకంటే నీకు అవేర్ ఉన్నంతకాలం, అవేర్ లేకపోతే అది ఉందో లేదో తెలియదు. బట్ ఈ అవేర్నెస్ ఎలా వస్తుంది? నాకు సాక్ష్యం చూపించండి, నా లోపల ఆత్మ ఉందా, సోల్ ఉందా, లేదా డివైన్ ఎంటిటీ ఉందా చూపించండి అంటే ఎలా వస్తుంది? నువ్వు దాన్ని ట్రై చేయలేదు. నువ్వు ట్రై చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఫస్ట్ టు బి ఆల్రెడీ ఉంది, ప్రతి మనిషికి ఆల్రెడీ కొంత డెవలప్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోకుండా ఉండరు. అయితే ఆ అబ్జర్వేషన్ని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ మటుకు చేసుకోరు, అబ్జర్వ్ చేసుకుంటుంటారు, వదిలేస్తుంటారు. బట్ కానీ ఎప్పుడైతే దీన్ని డెవలప్ చేస్తున్నావో ఈ టిష్యూ డెవలప్ అవుతుంది, ఈ టిష్యూ డెవలప్ అవుతున్నప్పుడు అది ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తున్నారనే విషయం దీనికి అర్థమవుతుంది. అప్పుడు మన షిఫ్ట్ అక్కడికి వెళ్తుంది. అప్పుడు త్రీ సెక్షన్ త్రీకి సంబంధించిన టిష్యూస్ ఏమున్నాయో అవి డెవలప్ అవుతాయి. అలాగే అందుకనే ముందులోనే చెప్పాను ఫస్ట్ వీడియోలో, ఏదైతే మైండ్ ఉందో ఆ మైండ్ పూర్తిగా డెవలప్ అయింది కాదు. మైండ్ అలైడ్ పార్టీస్ ఉన్నాయే, అవి మనం వాడకపోతే పూర్తిగా డెవలప్ కాకుండా ఇలాగే చచ్చిపోతాం అంతే. సో ఈ డెవలప్ చేసుకుంటూ వెళ్తేనే దెర్ ఇస్ ఏ ఛాన్స్, డైరెక్షన్ అనమాట, టు నో యువర్ సెల్ఫ్. అదర్వైజ్ డైరెక్షన్ ఉండదు. ఓ సెక్షన్ వల్లనే బతికేస్తాను పోతానంటే ఉండొచ్చు, బట్ కానీ లేదు నేను సాధిస్తాను అనుకుంటే సాధించవచ్చు అదనమాట. నమస్కారం.